దివ్య దృష్టి నుదుటిపై ధరించే సింధూరం లేక గంధం గుర్తుల గురించి మాట్లాడే ముందు రెండు సంఘటనల గురించి వివరించాలి దాని వలన ఇది అర్థం చేసుకోవడం తేలికవుతుంది రెండు చారిత్రాత్మక సంఘటనలే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో దక్షిణ భారతదేశంలో రామానుజం అనే ఒక వ్యక్తి బీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు అతను పేరు మోసిన గణిత శాస్త్రజ్ఞుడయ్యాడు అతను ఎక్కువ చదువుకోలేకపోయాడు కానీ గణితంలో అతని ప్రతిభ సాటి లేనిది బాగా చదువుకున్న చాలామంది గణిత శాస్త్రజ్ఞులు సంవత్సరాల తరబడి తీసుకున్న శిక్షణ వలన ఇతరుల మార్గదర్శకత్వం వలన పేరు తెచ్చుకున్నారు కానీ రామానుజం విశ్వవిద్యాలయ ప్రవేశార్హత కూడా లేనివాడు అంతేకాకుండా అతడు ఎవరి నుంచి శిక్షణ కానీ మార్గదర్శకత్వం కానీ పొందలేదు అందుకే గణిత శాస్త్రం తెలిసిన వారు రామానుజాన్ని మించిన గణిత శాస్త్ర ప్రావీణ్యత ఉన్నవారు ఎప్పుడూ లేరు అంటారు అతడు చాలా కష్టం మీద గుమాస్తా ఉద్యోగం సంపాదించుకున్నాడు కానీ అతి త్వరలోనే అతడికి గణిత శాస్త్రంలో అద్భుతమైన ప్రతిభ ఉంది అన్న వార్త ప్రచారంలోకి వచ్చింది ఆ రోజుల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రొఫెసర్ హడ్డీకి ఒక జాబు వ్రాయమని ఎవరో అతనికి సలహా ఇచ్చారు అతడు జాబు వ్రాయలేదు కానీ రెండు రేఖాగణిత సంబంధించిన సిద్ధాంత సమస్యలకు సమాధానం కనుక్కొని హార్డీకి పంపాడు వాటిని అందుకొని హార్డీ చాలా ఆశ్చర్యపడ్డాడు అంత చిన్న వయసులోనే ఆ సిద్ధాంతాలకు ప్రతిపాదనలు సమాధానాలు వ్రాయగలిగాడంటే నమ్మలేకపోయాడు రామానుజానికి వెంటనే జాబు రాసి ఇంగ్లాండ్కు రమ్మని ఆహ్వానించాడు రామానుజాన్ని మొదటిసారి కలిసినప్పుడు గణిత శాస్త్రంలో అతడి ముందు తానొక చిన్నపిల్లాడి లాంటి వాడినని హర్డీకి అనిపించింది రామానుజం ప్రతిభా సామర్థ్యాలు అతడి మానసిక సామర్థ్యం వలన కాదు ఎందుకంటే మేధస్సు చాలా నిదానంగా పనిచేస్తుంది ఆలోచించడానికి సమయం తీసుకుంటుంది కానీ హార్డీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రామా రామానుజ సమయం సమయం తీసుకోలేదు సమస్య బోర్డు మీద రాసి రాయకముందే లేదా నోటి మాటలతో చెప్పగానే ఆలోచించడానికి వ్యవధి తీసుకోకుండా రామానుజం సమాధానాలు ఇవ్వడం మొదలు పెట్టేవాడు అంత గొప్ప గణిత శాస్త్రజ్ఞుడికి అది ఎలా సాధ్యమైందో అర్థం చేసుకోవడం కష్టమైంది సమస్యను పరిష్కరించడానికి ఒక ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు ఆరు గంటల పాటు తీసుకుని అందులోనూ నిస్సందేహంగా అదే నిర్దిష్టమైన సమాధానం అని చెప్పలేని స్థితిలో ఉంటే రామానుజం వెంటనే ఏ విధమైన తప్పు లేకుండా దాన్ని పరిష్కారం చేశాడు రామానుజం మానసికంగా సమాధానాలు ఇవ్వడం లేదని రుజువైంది అతడు బాగా చదువుకున్నవాడు కాదు అతడు మెట్రికులేషన్ పరీక్షలో తప్పాడు అతడి మేధా సామర్థ్యం గురించిన సూచనలు వేరే ఏం లేవు కానీ గణిత శాస్త్ర సంబంధంగా అతడు మానవాతీతుడు మానవ మస్తిష్కం అర్థం చేసుకోలేనిది ఏదో జరుగుతోంది ముప్పై ఆరు సంవత్సరాల వయస్సులో అతడు క్షయరోగంతో మరణించాడు అతడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు గణిత శాస్త్రజ్ఞులైన ఇద్దరు ముగ్గురు స్నేహితులతో హార్డీ అతడిని చూడ్డానికి వెళ్ళాడు అతడు తన కారుని ఒక చోట నిలిపాడు రామానుజానికి ఆ కారు నెంబర్ ప్లేట్ కనిపించింది హార్డీ గదిలోకి రాగానే రామానుజం అతడి కారు నెంబర్ ప్లేట్ విశిష్టంగా ఉంది అని అన్నాడు దానికి నాలుగు ప్రత్యేక దృక్పథాలు ఉన్నాయి అని అన్నాడు ఆ తర్వాత రామానుజం మరణించాడు రామానుజం చెప్పింది అర్థం చేసుకోవడానికి హడ్డీకి ఆరు నెలలు పట్టింది కానీ అతడు నాలుగింటిలో మూడు విశిష్టతలను మాత్రమే తెలుసుకోగలిగాడు అతడు చనిపోయేటప్పుడు వీలునామాలో నాలుగో దృక్పథాన్ని కనుక్కోవడానికి ఆ సంఖ్యను గురించిన పరిశోధన కొనసాగించాలని కోరాడు రామానుజం నాలుగు అన్నారు కనుక నాలుగో దృక్పథం తప్పనిసరిగా ఉంటుంది హార్డీ చనిపోయిన ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఆ నాలుగవ దాన్ని కనిపెట్టారు రామానుజం చెప్పింది నిజమే అతడు ఏదైనా గణిత శాస్త్ర సమస్యను పరిష్కరించడానికి కూర్చున్నప్పుడల్లా అతడి కనుబొమ్మల మధ్య భాగంలో ఏదో జరగడం మొదలుపెట్టేది ఆ నిర్దిష్ట స్థలం కేంద్రంగా అతడి కనుగుడ్లు రెండు పైకి తిరిగేవి యోగాలో ఆ స్థలాన్ని మూడవ నేత్రపు స్థానం అని వర్ణిస్తారు దీన్ని మూడవ నేత్రం అని ఎందుకంటారంటే ఈ కన్ను ఉత్తేజం అయితే వివిధ జగత్తులకు అంటే లోకాలకు సంబంధించిన కొన్ని సంఘటనల్ని దృశ్యాలను సంపూర్ణంగా చూడవచ్చు ఇది మీ ఇంటి ద్వారంలో ఒక చిన్న రంధ్రం నుంచి బయటి ప్రపంచాన్ని చూడటం లాంటిది ఆకస్మికంగా తలుపు తెరుచుకుంటే నువ్వు ఆకాశం అంతా చూస్తావు అక్కడ రెండు కన్ను బొమ్మల మధ్య ఓ స్థలం ఉంది అక్కడే ఒక చిన్న రంధ్రం ఉంది రామానుజ విషయంలో అది ఒక్కొక్కసారి తెరుచుకుంటుంది సమస్యను పరిష్కరించడానికి అతడి కళ్ళు మూడవ కన్ను వైపు తిరిగేవి సమీప భవిష్యత్తులో హడ్డీ కానీ పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కానీ ఈ ప్రక్రియను అర్థం చేసుకోలేకపోయారు